ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలపైన ప్రస్తుతం స్పందించడానికి కనకదుర్గమ్మ అమ్మవారి చైర్మన్ కన్నటి రాంబాబు గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎన్నికల ప్రచారంలో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం ఆసిఫ్ గారికి వస్తే స్పందన ఎలా? ఈ రోజున మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, పెత్తందారులకి సామాన్యులకి జరుగుతున్నటువంటి పోటీ, సామాన్యుల పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగనన్న పార్టీ, అదే రకంగా పెత్తందారుల పార్టీ అయినటువంటి జెండాలన్నీ కలిసి ఈ రోజున ఏ రకంగా ఇక్కడ మ్యాన్ప్లేట్ చేయాలి అని చెప్పని కూడా అది అనధికారికంగా ఏం చేసైనా కానీ ఒక కేజీ బంగారం ఇచ్చైనా కానీ మేము అధికారంలోకి రావాలి అని చెప్పనని ఎన్నో కుతంతలు చేస్తున్నటువంటి పార్టీ మహాకూటమి. అలాంటిది ఈ రోజున ఒక అతి సామాన్యుడే అయినటువంటి మా మిత్రుడు ఈరోజు ఆసిఫ్కి ఇవ్వడం ఎంతో గర్వంగా ఉంది. ఈరోజున అందరూ కూడా మా నాయకులు కానీ అలాగే అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ మొత్తం మిగతా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆయనకి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ఎప్పుడు 13వ తారీఖు వస్తుందా అని చెప్పి ఓట్ బ్యాంక్ చెయ్యాలి అని చెప్పి అత్యధికంగా ఫ్యాన్ గుర్తు ఓటు వేసి గెలిపించాలని చెప్పి కూడా చూస్తున్నారని చెప్పి కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. టీడీపీ మేనిఫెస్టో కూడా ప్రకటించారు. ఉద్యోగ కల్పన ముఖ్యంగా డిఎస్సీ ప్రకటిస్తామంటున్నారు. మొదటి సంతకం కూడా అదే అంటున్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు హామీలను ఈరోజు ప్రజలు నమ్మేపరుస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజున 2014లో ఇదే 3 పార్టీలు కలిసి వచ్చినాయి, 600 హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటైనా చేశాడా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. మేము కూడా వాళ్ళని అడుగుతున్నాం. ఆ తర్వాత 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం ఇచ్చామా లేదా, చెప్పినవి కాక చెప్పనివి కూడా ఇచ్చామా లేదా అని చెప్పి కూడా చూస్తున్నాం. ఈ రోజున మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనగానే ఎప్పుడా ఎప్పుడా అని చెప్పి సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా టీవీలకి అతుక్కొని కూడా ఏం వస్తాయా అని చెప్పి కూడా జగనన్న ఏం ఇవ్వబోతున్నాడని చెప్పి కూడా చూస్తున్నారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో వస్తుందంటే దాని గురించి పట్టించుకున్నటువంటి వేరు, బోటకపోయినటువంటి మేనిఫెస్టో కోసం ఎందుకు మాయ చేశారు వాళ్ళు 2014లో మళ్ళీ అయ్యే మాయ చేయటకి అయ్యో చెప్తాడు ఆయన చెప్పానని చెప్పాడు. దానిలో ఉదాహరణే 150,000 కోట్లు పెట్టి సంక్షేమం ఇస్తా అంటున్నాడు. అంటే 5 సంవత్సరాల్లో 7.5 లక్షల కోట్లు పెట్టి ఇస్తా అంటున్నాడు. 7.5 లక్షల కోట్లు ఇక్కడ బడ్జెట్ వచ్చేసరికి ఎంత అండి ఈ రోజున బడ్జెట్? 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లకి నువ్వు 7.5 లక్షలు ఎలా ఇస్తావు అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసే పరిస్థితిలో ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు మాయ మాటలు విని వెళ్ళి గుడ్డిగా వెళ్ళి ఆయనకి వెళ్ళి ఓటేసే పరిస్థితి లేదు. ఆయనకి 2014లో ఇచ్చారు. ఈ రోజున మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని 0 చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున 2019లో జగనన్న ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాడని చెప్పి కూడా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలు కానీ అలాగే ఇప్పుడు పెట్టినటువంటి ఎక్స్ట్రా సంక్షేమ పథకాలు కూడా అన్నీ కొనసాగే విధంగా ఉండాలి అని అంటే ఒక జగనన్నకే సాధ్యం. ఈరోజున భారతదేశంలో మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి, ఏ మనసున్న మహారాజు చేయలేనటువంటిది ఈరోజున పేద బడుగు బలహీన వర్గాలకి పదవులు, నామినేటెడ్ పదవుల్లో కానీ మహిళలకి 50% రిజర్వేషన్లో కానీ ప్రతి ఒక్కటి చేసినటువంటి ఏకైక నేత జగన్మోహన్ రెడ్డి గారని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. పార్టీని ఓడించడానికి అందరు కలిగి వస్తున్నారు, ఎన్డీఏ కూటమి అంటూ పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ అయితే విమర్శలు చేస్తున్నారు మీ పార్టీ అధినేత పైన. వారందరూ కూడా ఫ్రస్ట్రేషన్ గురైపోతున్నారు. ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియట్లా. ఎందుకంటే మేము ఇంత బలంగా ఉన్నటువంటి వాళ్ళం, బాగా ఇంత లా ఉన్నటువంటి వాళ్ళం, ఇంతమంది కలిసి మేము ఏదో చేయాలి, మాయ చేయాలి, మర్మం చేయాలని చెప్పి ఇంత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. అయినా కానీ సింహం సింగల్గా వస్తున్నట్టు పులివెందుల పులిబిడ్డ ఒక్కడే వస్తున్నాడు. ఆయన ఏమాత్రం కూడా ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణని తగ్గించలేకపోతున్నామే ఏంటా అని చెప్పానని వారు ఈ రకంగా ఎదురుదాడికి తిరుగుతున్నారు. మీరు ఎంత ఎదురుదాడికి దిగినా కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు, ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు చేయాల్సింది ఎప్పుడైనా కానీ ప్రజలకి మంచి చేయాలి. ప్రజలకి మంచి చేస్తేనే వారి గుండెల్లో ఉంటారు. అలా ఉన్నటువంటి నేతలు ఆ రోజున మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదే రకంగా ఆయన తనయుడిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందుకు వెళ్ళి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి సంక్షేమం పేరిట కానీ అలాగే అభివృద్ధి పేరిట కానీ ప్రతి ఒక్కరిని కూడా, నిరుద్యోగులను కానీ అందరినీ కూడా స్వర్ణాంధదేశంగా తీర్చిదిద్దినటువంటి మహానేత జగనన్న అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చెప్పండి, రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మైన దేవాలయం విజయవాడ కనకదుర్గ అమ్మవారు, అటువంటి అమ్మవారి గుడికి మిమ్మల్ని చైర్మన్ గా నియమించారు, ఇటువంటి అదృష్టం రావడం చాలా అదృష్టం, ఎలా భావిస్తున్నారు? మీకు జగన్మోహన్ రెడ్డి ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ఏం చెప్పు? ఈ రోజున నేను అతి సామాన్యుడైనటువంటి నేను కూడా, నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు
ఈ రోజున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం రాష్ట్రంలోనే ద్వితీయ దేవాలయం. అలాంటి దేవాలయానికి కనీసం మా కమ్యూనిటీ తరపున కానీ బీసీల తరపునే, అసలు కమ్యూనిటీగా బీసీ తరపునే ఇంతవరకు ఒక చైర్మన్ని ఎలక్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 2019లో నా ముందు ఒక బీసీనే పెట్టారు, ఈ రోజున నన్ను బీసీగా పెట్టారు. ఆ దేవాలయానికి చరిత్రలో మా కమ్యూనిటీకి కూడా ఒక కనీసం ఒక డైరెక్టర్ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. అలాంటి దేవాలయానికి డిఫెండింగ్ పీపుల్ 40% మా కమ్యూనిటీ అయినా కానీ ఈ రోజున నన్ను తీసుకెళ్లి అమ్మవారి గుడి దుర్గమ్మ గుడి సేవకుడిగా, ప్రధాన సేవకుడిగా నియమించినటువంటి మహానేత మనసున్న నేత కాదా అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఇది అభివృద్ధి కాదా? ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా రాజకీయంగా వెనకబడిన కులాలని రాజకీయంగా ఎదుగుదల చేస్తున్నటువంటిది అభివృద్ధి కాదా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ ఉన్నతమైనటువంటి పదవుల్లో కానీ, ముఖ్య పదవుల్లో కానీ, కేబినెట్ హోదాలో ఉన్నటువంటి పదవుల్లో కానీ మీరు ఎప్పుడైనా ఒక బీసీ కులాలకు కానీ, ఎస్సీ కులాలకు కానీ, మైనార్టీ కులాలకు కానీ మీరు ఇచ్చారా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఈ రోజున కేబినెట్లో చూసినా కానీ 65% 50% దాకా కూడా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజున కనబడుతుంది. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగనన్నకి ఓటేయటానికి ప్రతి ఒక్కరు సిద్ధపడ్డారని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం.